దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యాలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇంచుమించు క్రీస్తు పూర్వము 700 సంవత్సరముల నుండి 750 సంవత్సరాల క్రితం లేఖనాలలో ప్రవచించబడినట్లుగా ప్రభువైన యేసు క్రీస్తు వారు కన్యక అయిన మరియమ్మ గారి గర్భాన ఈ లోక రక్షకునిగా జన్మించారు. ఆయన జన్మించింది సర్వమానవాళి కొరకే. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టే ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. ఆయన ఎంతటి వాడో, ఆయన పేరుకున్న లక్షణాలేంటో ఈ వాగ్దానం ద్వారా మనం పరిశీలన చేద్దాం. మొదటిగా ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను చేయుట కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చారు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడును. ఎవరునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను జరిగించువాడు. ఆయన చేసిన కార్యములను గురించి వివరించాలంటే అలా రాయబడిన గ్రంథములు పెట్టుటకు ఈ భూలోకమైనను చాలదు. అసలు ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం కదండి. రెండవదిగా ఆయన ఆలోచనకర్త. ఆయన ఇచ్చు ఆలోచనలు అతి గంభీరములను, అవి సదాకాలము నిలిచి ఉంటాయి. ఆయన మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచనను అందిస్తారు. ఆయన ఇచ్చు ఆలోచన ప్రకారము నడుచుకుంటే మనము ఎప్పుడు క్షేమముగానే వర్ధిల్లతాము. మూడవదిగా ఆయన బలవంతుడైన దేవుడు. ప్రభువైన యేసు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గంభీరమైన వాడును, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన తనకున్న బలము చేత అపవాది క్రియలను జయించి శిలువలో మరణించి మరణపు ముల్లును విరిచి 3వ దినమందు మృత్యుంజయునిగా సజీవుడై తిరిగి లేచినట్టి బలవంతుడైన దేవుడు. 4వదిగా ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగయును, మొదటి వాడును, కడపటి వాడును, యుగ యుగములు జీవించువాడును ఆయనే. ఆయన నిన్న, నేడు, నిరంతరము యాకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని వాడును, మార్పు లేని వాడును. ఆకాశమును భూమియును గతిస్తాయేమో గాని ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉంటారు. 5వదిగా ఆయన సమాధానకర్తయగు అధిపతి. మన జీవితాలలో ఉన్న కలవరాలను తొలగించి మన చుట్టూ అలుముకున్న చీకటి నుంచి మనలను విడిపించి మనకు సమాధానమును, పూర్ణమైన శాంతిని, నెమ్మదిని దయచేయుటకే ఆయన సమాధానకర్తగా ఈ లోకమునకు ఏతేంచారు. మరి ఇప్పటి వరకు చెప్పబడిన ఆయన పేరులో ఉన్న ఈ ధన్యతలన్నీ మనము పొందుకున్నట్లుగా, ప్రభువైన యేసు మనలో జన్మించునట్లుగా మన హృదయమును, మన ప్రవర్తనను ఎల్లప్పుడూ పరిశుద్ధంగా కాపాడుకుందాము. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకే ఈ లోకమునకు రక్షకునిగా జన్మించారని శుభవార్తను గురించి ఇంతవరకు మేము ఆలకించాము. ఈ వాక్యానుసారంగా ప్రవర్తించి మీరు మాకు ప్రసాదించే ధన్యతలు పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.